న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. గౌరవనీయులు, కేంద్ర జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ గారిని తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా చేనేత మరియు మరనేత, హ్యాండ్లూమ్ అండ్ పవర్లూమ్, ఈ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలు, గతంలో వారు మంత్రుల సమావేశాన్ని, రాష్ట్రాల మంత్రుల సమావేశాన్ని వారు ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు అందులో వివరించి చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా ఈరోజు రెండు సమస్యలు రాష్ట్రానికి సంబంధించినవి, కేంద్ర ప్రభుత్వ సయోధ్యతో చేయాల్సిన రెండు కార్యక్రమాలు, వాటిని ఈరోజు మంత్రి గారికి వివరించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలోని చేనేత కార్మికుల సంక్షేమార్థం తెలంగాణ ప్రభుత్వం 1200 కోట్ల బడ్జెట్తో చాలా కార్యక్రమాలు, నేతన్నకు చేయూత లాంటి కార్యక్రమాలు, చేనేత మిత్ర లాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సహాయంతో కొన్ని కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా కొత్తగా ఇప్పటికే వారు ఇచ్చిన క్లస్టర్లకు అదనంగా మరొక 10 క్లస్టర్లను తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయాల్సిందిగా, అందులో వెనుకబడ్డ ప్రాంతాలుగా ఉన్న ఖమ్మం జిల్లాలోని మదిర కానీ, మహబూబ్నగర్ జిల్లాలోని అమరచింత కానీ, ఆయా ప్రాంతాల్లో ఉండే చేనేత కళాకారులను ఆదుకునే విధంగా ఈ చర్య మరి ఉపకరిస్తుందని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు వెంటనే వారి జాయింట్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలించాలని చెప్పి కూడా వారు సూచించడం జరిగింది. రెండవది, తెలంగాణలోని మరమగ్గాలు ఏవైతే ఉన్నాయో, పవర్ లూమ్స్ ఏవైతే ఉన్నాయో, సిరిసిల్లాలో కానీ, అదే రకంగా ఇంకా ఇతర ప్రాంతాల్లో కానీ, నల్గొండ కానీ ఇతర ప్రాంతాల్లో కానీ, ఆధునికీకరణ వైపు తెలంగాణ ప్రభుత్వం తన పెద్ద ఎత్తున మరి కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపుగా 50% ఖర్చును కూడా ఆధునికీకరణలో మరి ప్రభుత్వం వైపు నుంచే భరించడానికి కూడా ముందుకు వచ్చింది. ఆ క్రమంలో 1000 మగ్గాల ఆధునికీకరణ జరుగుతూ ఉంది. అందులో కొన్ని డబ్బులు మన కేంద్ర టెక్స్టైల్ మినిస్ట్రీ నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బులు కొన్ని రోజుల నుంచి విడుదల కాకపోవడం మూలాన కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మేము అనుకున్నంత వేగంగా ఆధునికీకరణ జరగడం లేదనే విషయాన్ని కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈ రెండు సమస్యల పట్ల కూడా వారు వెంటనే స్పందించి, వారు టెక్స్టైల్ కమిషనర్, బాంబేలో ఉండే టెక్స్టైల్ కమిషనర్ కవితా గుప్తా గారికి కూడా వారు ఫోన్లో మాట్లాడి, మరి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అవసరమైతే హైదరాబాద్ మీరు వెళ్ళి వ్యక్తిగతంగా పర్యటించి సమస్యలను పరిష్కరించాల్సిందిగా కూడా మంత్రి గారు సూచించారు. వారి సానుకూల స్పందనకి రెండు విషయాల్లో కూడా వారు వెంటనే స్పందించినందుకు, సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు. Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.